వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు. అందమైన ఒత్తైన జుట్టు మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది, మనిషికి మంచి అందాన్ని ఇస్తుంది. అందుకే జుట్టు చుట్టూ ఎన్నో సామెతలు పుట్టుకొచ్చాయి. జుట్టు వల్ల కాన్ఫిడెన్స్ పెరిగి రోజువారీ జీవితం మరింత సులభంగా అవుతుంది. అయితే ప్రస్తుతం ఆడ మగ తేడా లేకుండా యూనివర్సల్గా ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలిపోవడం. వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, జీవన విధానం, ఇలాంటి ఎన్నో కారణాలు జుట్టు రాలిపోవడానికి. ఇక మగవారిలో అయితే బట్టతల కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. పెళ్లి కాకముందు బట్టతల వచ్చిందా, ఇక అంతే సంగతులు. పెళ్లి కావడమే గగనం. దీనిమీద బాలీవుడ్లో 2-3 సినిమాలు కూడా వచ్చాయంటే అదెంత పెద్ద సమస్యో అర్థం చేసుకోవచ్చు. అందుకే జుట్టు రాలిపోకుండా రకరకాల హెయిర్ ఆయిల్స్, షాంపూలు ట్రై చేస్తూనే ఉంటారు, కానీ అది ఆగదు. అయితే దీనికి మన వంటింట్లోనే చక్కని పరిష్కారం ఉందని మీకు తెలుసా? అదే అల్లం. అల్లంతో రాలిపోయే జుట్టును ఆపొచ్చు. అదెలా అంటారా? అల్లంలో మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఇలా చాలా విటమిన్లుంటాయి. అవి జుట్టును మెరిసేలా చేయడంతో పాటు బలంగా ఒత్తుగా అయ్యేలా చేస్తాయి. అల్లం ముక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ జుట్టుపై వాళ్ళే విష వ్యర్థాలను తరిమి కొడతాయి. అందుకే అల్లంతో జుట్టుకు బెస్ట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. అల్లం నూనెను జుట్టుకు పట్టించి ఓ అరగంట ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. దీంతో జుట్టు క్రమంగా గట్టిపడి ఊడడం ఆగిపోతుంది. తద్వారా జుట్టు ఒత్తుగా అయ్యే అవకాశం ఉంటుంది. మనలో చాలామంది డాండ్రఫ్ పోవడానికని, జుట్టు మెరుపు రావాలని నిమ్మరసాన్ని అప్లై చేస్తుంటారు. అయితే నిమ్మరసంలో యాసిడ్ ఉంటుంది. తరచుగా నిమ్మరసాన్ని జుట్టుకు పట్టిస్తే జుట్టు డ్రై అయ్యి జీవం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దీంతోపాటు జుట్టును శుభ్రం చేసుకోవడానికి ఖరీదైన షాంపూలు వాడితే వాటిలో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అందుకే ఇలాంటి షాంపూలకు బదులు బేబీ షాంపూలు వాడమని సలహా ఇస్తున్నారు. వారానికి 2 సార్లు పిల్లలకు వాడే షాంపూలనే పెద్దలు వాడితే మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.